వెల్కమ్ టు ఐఏసీఈ ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ వన్ చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి హూ ఓన్ ద హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద హంగేరోంగి ఇన్ దట్ మోగ్యోడో హంగేరీ సో మనకి హంగేరిలోని రోడ్లో జరిగిన ఏదైతే గ్రాండ్ ప్రిక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఉందో సో దాంట్లో విజేతగా ఎవరు నిలిచారని అడుగుతున్నారు సెబెస్టియన్ వెటల్ మ్యాక్స్ వెర్స్టెపెన్ అండ్ ఎస్తిబన్ ఒకాన్ అండ్ నెక్స్ట్ లూయిస్ హెమిల్టన్ ఉన్నారు సో ఎస్తిబాన్ ఒకాన్ ఎవరైతే ఉన్నారో సో తను ఈ సంవత్సరం మనకి హంగేరియన్ గ్రాండ్ బ్రిక్స్లో ఫస్ట్ లేదా టైటిల్ విన్నర్గా నిలిచారు సో నెక్స్ట్ సెబెస్టియన్ బెటల్ ఎవరైతే ఉన్నారో సో ఈయన సెకండ్ ప్లేస్లో ఉన్నారు అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నది లూయిస్ హెమిల్టన్ సో ఇది సో హంగేరీ యొక్క క్యాపిటల్ వచ్చేసి బుడాపెస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు దీని గురించి బట్ ఒక్కసారి రివైజ్ చేద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సంవత్సరం టోటల్గా జరిగిన గ్రాండ్ ప్రిక్స్లో బ్రిటన్ కానీ పోర్చుగీస్ కానీ స్పెయిన్ కానీ పోర్చుగల్ స్పెయిన్ బ్రిటన్ ఈ మూడింటిని గెలుచుకుంది లూయిస్ హెమిల్టన్ని నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ సో ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ అనే దాన్ని గెలుచుకుంది మ్యాక్స్ బెర్స్టెపన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ సో హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకుంది ఒకాన్ ఎస్తోబన్ ఒకాన్ ఎవరైతే ఉన్నారో సో తను గెలుచుకోవడం జరిగింది ఇవి ఈ సంవత్సరం జరిగిన ముఖ్యమైన గ్రాండ్ ప్రిక్గా చెప్పొచ్చు నెక్స్ట్ వన్ రీసెంట్లీ విచ్ శ్రీలంక బౌలింగ్ ఆల్రౌండర్ అనౌన్స్మెంట్ రిటైర్మెంట్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ క్రికెట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సో ఇటీవల శ్రీలంకకి చెందిన ఫస్ట్ తన కెరియర్ని ప్రైమర్గా లెఫ్ట్ హ్యాండ్ బౌలర్గా స్టార్ట్ చేశారు ఫాస్ట్ ఫాస్ట్ బౌలర్గా అండ్ దాని తర్వాత ఆల్రౌండర్గా కూడా ప్రూవ్ చేసుకున్నారు అండ్ పలు మ్యాచ్ల్ని కూడా ఆడారు ఇంటర్నేషనల్ వైడ్గా సో అలాంటి పర్సన్ ఇటీవల మనకి ఇన్ ఏదైతే రిటైర్మెంట్ని ప్రకటించారో సో ఆ పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు ఆన్సర్ డైరెక్ట్గా చూద్దాం ఈసూర్ ఉద్యోగం సో ఇసూర్ ఉదాన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఇటీవల శ్రీలంకకి చెందిన ఫాస్ట్ బౌలర్ అండ్ యాజ్ వెల్ ఎస్ ఆల్ గా కూడా ప్రూవ్ చేసుకున్నారు సో ఈయన అనౌన్స్మెంట్ చేయడం జరిగింది రిటైర్మెంట్ కి సంబంధించి అండ్ ఇంకొకటి మనకి బంగ్లాదేశ్కి చెందిన మహమ్మదుల్లా రియా రియాద్ మహమ్మదుల్లా రియాద్ ఈయన కూడా బంగ్లాదేశ్కి చెందిన ఆల్రౌండర్గా చెప్పొచ్చు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ని ప్రకటించారు అండ్ శ్రీలంక నుంచి రిటైర్మెంట్ని ప్రకటించిన ఎవరు పర్సన్ ఎవరు అంటే ఇసూర్ ఉదాన్ అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సో జనరల్గా మనకి నైన్టీన్ నైంటీ వన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మనకి వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు అలా ఈ సంవత్సరం కూడా ఆగస్టు ఫస్ట్ వీక్న ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి పూరెస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అ షేడ్ రెస్పాన్సిబిలిటీ పూరెస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అ షేడ్ రెస్పాన్సిబిలిటీ అనేది దీని యొక్క థీమ్గా చెప్పచ్చు అలాగే ఇది ఒక మంచి ఇనిషియేషన్గాను చెప్పచ్చు ఇలాంటి డేస్ కేరళకి కానీ ఇండియాకి కానీ కొన్ని కంట్రీస్కి కానీ హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్ని స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చాయని చెప్పచ్చు అలా భారతదేశంలో ఫస్ట్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ని కేరళలో స్టార్ట్ చేశారు నెక్స్ట్ వన్ చూద్దాం విత్ సిటీ పోలీస్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ అ న్యూ ప్లాట్ఫామ్ కాల్ క్రైమ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఇన్ అన్ ఎఫర్ట్ టు ఫాయిల్ రైజింగ్ పేమెంట్ గేట్వే వే అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఫ్రాడ్స్ సో మనకి డిజిటలైజేషన్ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్గా వచ్చిందని చెప్పచ్చు లైక్ ఏదైనా సరే ట్రాన్సాక్షన్స్కి కావచ్చు మిగతా వాటికి కావచ్చు క్యూఆర్ కోడ్స్ని కానీ ఓటీపీస్ని కానీ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని యూజ్ చేస్తున్నారు సో దీనివల్ల చాలా ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయి బ్యాంక్ రిలేటెడ్గా మనకి చాలా ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయి అవి జరగకుండా ఉండడానికి ఇటీవల క్రైమ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అనే ప్లాట్ఫామ్ని బెంగళూరు పోలీసులు స్టార్ట్ చేయడం జరిగింది ఆప్షన్ సిస్ ద కరెక్ట్ ఆన్సర్ సో బెంగళూరు గురించి ఆల్రెడీ మనకి చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఒకటి వచ్చేటప్పటికి బ్రిక్ అనే సంస్థ బెంగళూరులో వైట్ ఫీల్డ్ పేరుతో ఒక డేటా సెంటర్ని ఓపెన్ చేయనుంది వైట్ ఫీల్డ్ క్యాటగిరీ కింద అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి భారతదేశంలోనే మూవబుల్ ఎక్వా ఎక్వేరియం అనేది కూడా బెంగళూరులోనే స్టార్ట్ అయింది అలాగే నెక్స్ట్ క్రైమ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ని కూడా ఇటీవల బెంగళూరులో స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ద నెక్స్ట్ వన్ రీసెంట్లీ ఎకో టూరిజం హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ అ వన్ ఆఫ్ ద నిచీ టూరిజం ఏరియాస్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ ద కంట్రీ బై ద మినిస్ట్రీ ఆఫ్ టూరిజం హూ ఈస్ అవర్ యూనియన్ టూరిజం మినిస్టర్ అని అడుగుతున్నారు యాక్చువల్గా మనకి టూరిజంలో ఫిఫ్టీన్ దర్శన్ అని చెప్పేసి అప్పట్లో స్టార్ట్ చేశారు ఫిఫ్టీన్ సర్క్యూట్స్ అని చెప్పి పెట్టారు లైక్ ఏమంటే ఒకటి వచ్చేటప్పటికి అక్కడ మీరు చెప్పినట్టు ఒక ఇటు ఎకో టూరిజం అనేది ఒకటి అండ్ రిలీజియన్కి సంబంధించింది ఒకటి అలా అంటే టూరిస్ట్ ప్లేసెస్లో ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో వాటిని అన్నిటిని విడదీసి దానికి ఒక సర్క్యూట్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది ఎకో సర్క్యూట్ టూరిజం అండ్ ఎన్విరాన్మెంట్ సర్క్యూట్ టూరిజం సో ఇలా పేరు పెట్టారు సో దాంట్లో ఇటీవల ఎకో టూరిజం అనేది న్యూస్లోకి రావడం జరిగింది దానివల్ల మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కింద ప్రస్తుతం ఎవరు ఉన్నారని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి మనకి జి కిషన్ రెడ్డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అ కరెక్ట్ వన్ అండ్ ప్రహ్లాద్ జోషి వచ్చేటప్పటికి మనకి మైనింగ్ మినిస్టర్గా ఉన్నారు మినిస్ట్రీ ఆఫ్ మైన్స్కి మంత్రిగా ఉన్నది మనకి ప్రహ్లాద్ జోషి గారు అండ్ ద నెక్స్ట్ వన్ నారాయణ రాణే ఈయన వచ్చేటప్పటికి మనకి ఎంఎస్ఎంఈకి నూతన ప్రై మినిస్టర్గా ఎంపికైన వ్యక్తి నారాయణ రాతే గారుగా చెప్పొచ్చు రాణే గారుగా గిర్రాజ్ సింగ్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కి అపాయింట్ అయిన మంత్రి ఎవరు అంటే గిరిరాజ్ సింగ్ అలా ఇక్కడ మనకి టూరిజం మినిస్టర్ జీ కిషన్ రెడ్డి గారు అయ్యారు అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం విచ్ మినిస్ట్రీ రీసెంట్లీ లాంచ్ ద వర్చువల్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్ ఆన్ ఫారెస్ట్ రైట్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ సో మనకి ఫారెస్ట్ రైట్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ అనే దాన్ని ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అని అడుగుతున్నారు సో దీనికి అసలు ఈ యాక్ట్ అంటే ఏంటో తెలిస్తే మీరు ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు ఎందుకంటే ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ లేబర్ అండ్ నార్త్ ఈస్ట్ రీజియన్ ట్రైబల్ అఫైర్స్ ఉన్నాయి సో యాక్చువల్గా మనకి భారతదేశంలో ఫస్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు నైన్టీన్ సెవెంటీ టూలో దాని తర్వాత వాటర్ పొల్యూషన్ యాక్ట్ని తీసుకొచ్చారు దాని తర్వాత ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ని తీసుకొచ్చారు దాని తర్వాత నైన్టీన్ ఎయిటీ ఎయిట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నేషనల్ ఫారెస్ట్ పాలసీ అనే దాన్ని తీసుకొచ్చారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నేచర్ని ప్రొటెక్ట్ చేస్తాయి యానిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి చెట్లని ప్రొటెక్ట్ చేస్తాయి కానీ ఈ మూడు కాకుండా ఈ మూడిటితో ఎప్పటి నుంచో కూడా అనుబంధం ఉన్న వ్యక్తులుగా అటవీ వాసుల్ని లేదా అడవి నివాసుల్ని గిరిజన ప్రజల్ని చెప్పచ్చు సో వీళ్ళు ఈ అడవి ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు వీళ్ళ హక్కులు వీళ్ళ చట్టాలు వీళ్ళ ప్రివిలేజెస్ ఇవన్నీ కూడా మనకి ఫారెస్ట్ రైట్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్లో చెప్పబడ్డాయి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ద ప్రివిలేజెస్ ద రూల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మానిటైజేషన్ షుడ్ బి దేర్ ఫర్ దట్ ఫారెస్ట్ డ్వెలర్స్ అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అలాంటి ఫారెస్ట్ రైట్ యాక్ట్ గురించి అవగాహన కల్పించడానికి మూడు రోజుల ప్రోగ్రామ్ని ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా లాంచ్ చేశారు దీంట్లో యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాం అది యుఎన్టీపీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ న్యూయార్క్ ఇది అండ్ నెక్స్ట్ నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ సో నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి ఢిల్లీ కేంద్రంగా ఉంది అండ్ ట్రైబల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అది మనకి ఛత్తీస్గఢ్లో ఉంది ఈ మూడు పాల్గొన్నాయి ఈ మూడింటితో పాటు ఇంకా ఏ మినిస్ట్రీ పాల్గొనండచ్చు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ దీని తరపున ప్రస్తుతం దీనికి మంత్రిగా ఉన్న అర్జున్ ముండా ఈ వెబినార్లో పాల్గొనడం జరిగింది దానికి సంబంధించిన న్యూస్ ఇది క్లియర్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ విత్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ ద ప్రాజెక్ట్ నేమ్డ్ కృషి కర్ణా సో కృషి క్రిషీకర్ణ అనే ప్రాజెక్ట్ని ఏ స్టేట్ లాంచ్ చేసింది అని అడుగుతున్నారు లైక్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక అండ్ కేరళ ఆన్సర్ వచ్చేసి మనకి కేరళ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ రోజు కరెంట్ లో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి ఒక రిపోర్టు ఒక ప్రాజెక్ట్ క్రైమ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ బ్యాంగ్లూరు అది కర్ణాటక లాంచ్ చేసింది కృషికర్ణ ఇది ఒక ప్రాజెక్ట్ అండ్ కేరళ స్టార్ట్ చేసింది ఇది దేనికి రిలేటెడ్ అంటే ఫార్మర్స్కి రిలేటెడ్గా చెప్పచ్చు ఫార్మర్స్లో దేనికి రిలేటెడ్ అంటే పాలీహౌస్ అనే కాన్సెప్ట్కి ఇది రిలేటెడ్గా చెప్పచ్చు కేరళలో ఒక పాలిహౌస్ అనే దాన్ని నిర్మించారు దాదాపుగా రెండు లక్షల ముప్పై ఐదు వేలని ఖర్చు చేసి అండ్ అక్కడ మనకి ఎవరైతే బయోటెక్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ మనకి ఈ దీన్ని స్టార్ట్ చేశారు అండ్ రైతులు ఎదుర్కొనే ఇబ్బందుల్ని క్లియర్ చేయడానికి ఒక గ్రీన్ హౌస్ లాంటి సిస్టమ్ని ప్లాంట్స్కి కల్పించడం కోసం దీన్ని స్టార్ట్ చేసినట్టు చెప్తున్నారు సో దాన్నే పాలిహౌస్ అని చెప్పేసి అంటారు ఆ కృషి కర్ణ అని చెప్పి పేరు పెట్టారు దాన్ని కేరళలో స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ద నెక్స్ట్ వన్ According to the Food and Agriculture Organization of the United Nations and the World Food Programme. విచ్ టూ కంట్రీస్ హ్యావ్ బికమ్ ద వరల్డ్స్ న్యూయెస్ట్ అండ్ హైయెస్ట్ అలర్ట్ హంగర్ స్పాట్స్ అని అడుగుతున్నారు సో ఇటీవల మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కావచ్చు నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కావచ్చు ఈ రెండు కూడా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశాయి హంగర్ హాట్ స్పాట్స్ అనే రిపోర్ట్ని ఈ రిపోర్ట్లో ట్వంటీ త్రీ కంట్రీస్కి వార్నింగ్ ఇచ్చే ఇవి సివియర్గా థ్రెట్ని ఎదుర్కొంటాయంట కోవిడ్ కాల్ కావచ్చు డిసీజెస్ వల్ల కావచ్చు క్లైమేట్ వల్ల కావచ్చు ద్రవ్యోల్బణం వల్ల కావచ్చు సివిల్ వార్స్ వల్ల కావచ్చు టెర్రిస్ట్ దాడుల వల్ల కావచ్చు కారణాలు ఏమైనా అతి త్వరలో అండ్ వచ్చే ఫ్యూచర్లో ఈ ట్వంటీ త్రీ కంట్రీస్ చాలా ఇబ్బందులు పడతాయని చెప్పింది అండ్ దాంతోపాటు దాదాపుగా ఫార్టీ వన్ మిలియన్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్ మెయిన్ రిస్క్లో ఉన్నారు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారంటే హంగర్ కి సంబంధించి ఆకలి చావులు కానీ ఆకలి బాధలు కానీ ఈ రిలేటెడ్ ఎక్కువగా కనిపిస్తాయని చెప్పేసి ఇది ఒక వార్న్ లాంటిది ఇవ్వడం జరిగింది ఒక రిపోర్ట్ని కూడా ఇచ్చింది దాంట్లో ఒక కేటగిరీకి హంగర్ హాట్స్పాట్స్ అని చెప్పి రిలీజ్ చేసింది దాంట్లో సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన కావచ్చు ఆఫ్రికన్ కంటినెంట్కి సంబంధించిన కంట్రీస్ ఉన్నాయి ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతున్న కొన్ని కంట్రీస్ లైక్ హయాతి వెనీజుల్లా అమెరికాకి సంబంధించిన కంట్రీస్ కూడా ఉన్నాయి అయితే ఈ లిస్ట్లో కొత్తగా చేరిన కంట్రీస్ ఏవి అని అడుగుతున్నారు లైక్ ఇథియోపియా సూడాన్ మడగాస్కర్ సిరియా మడా మడగాస్కర్ ఇథియోపియా ఇథియోపియా ఆఫ్ఘనిస్తాన్ సో ఆన్సర్ వచ్చేసి మడగాస్కర్ అండ్ ఇథియోపియా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అ కరెక్ట్ వన్ ఈ రెండు కొత్తగా ఈ లిస్ట్లో యాడ్ అవ్వడం జరిగింది అండ్ ఇవి హాట్ స్పాట్స్గా ఉన్నాయి హై రేంజ్ హై రిస్క్ రేంజ్లో కూడా ఉన్నాయి సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది అలాగే ఇక్కడ హంగర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటాం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ రిపోర్టు ఎన్ని కంట్రీస్కి కలిపి స్టార్ట్ చేశారంటే వన్ నాట్ సెవెన్ కంట్రీస్కి ఇవ్వడం జరిగింది దీంట్లో వన్ నాట్ సెవెంత్ ర్యాంక్లో ఉన్నది ఏది అంటే చార్ట్ కంట్రీ మరి ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి నైంటీ ఫోర్గా ఉంది సో ఈ ర్యాంక్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం కోసం దీని నుంచి డెవలప్ అవ్వడం కోసం ఈ ఈ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి భారతదేశం చాలా ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేసింది రైట్ టు ఈట్ ఇండియా అనే క్యాంపెయిన్ కానీ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏ ఏమంటారు మిషన్ ఇంద్రధనుష్ లాంటివి కానీ నెక్స్ట్ వచ్చేటప్పటికి పోషణ అభియాన్ అని చెప్పేసి ఇంకొక ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేసింది ఈ మాల్ న్యూట్రియన్ న్యూట్రియన్స్ ఇలాంటిది తగ్గించడానికి పోషణ అభియాన్ స్టార్ట్ చేసింది పోషణ్ అభియాన్లో మనకి ఎనీమియా ముక్తు భారత్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేసింది ఆ ఎనీమియా ముక్తి భారత్కి సంబంధించి రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్లో టాప్ స్టేట్గా నిలిచింది ఏది అంటే మనకి మధ్యప్రదేశ్ పోషణ్ అభియాన్ భారత్లో ఇటీవల మనకి ఎనీమియా ముక్తి భారత్ ఇండెక్స్ యొక్క ప్లాట్ఫామ్లో టాప్ స్టేట్గా నిలిచింది మధ్యప్రదేశ్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీలో నూట సెవెన్ కంట్రీస్కి వన్ నాట్ సెవెన్ కంట్రీస్కి ఇస్తే వన్ నాట్ సెవెంత్గా ఉన్నది ఛార్ట్ అండ్ నైంటీ ఫోర్త్గా ఉన్నది ఇండియా అలాగే ఇది ఇచ్చిన రిపోర్టు ప్రకారం కొత్తగా ఎంట్రీ అయిన కంట్రీస్ మడగాస్కర్ ఇథియోపియా ఇవి హై రిస్క్లో ఉన్నాయి అలాగే ఈ రెండు కంట్రీస్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే రోమ్ ఇటలీలో ఉన్నాయి లాస్ట్ ఇయర్ నోబెల్ పీస్ ప్రైస్ పొందింది ఏది అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ నెక్స్ట్ వన్ రీసెంట్లీ విచ్ కంట్రీ హాస్ కొలాబరేటెడ్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కండక్ట్ ద క్లినికల్ ట్రైల్స్ ఆఫ్ అశ్వగంధ అశ్వగంధ మీద క్లినికల్ ట్రయల్స్ని చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్తో ఏ కంట్రీ కొలాబరేట్ అయ్యింది అని అడుగుతున్నారు యునైటెడ్ కింగ్డమ్ సో అశ్వగంధ అనేది ఇండియన్ యొక్క ఏనిషియంట్ హిస్టరీ ప్రాచీన చరిత్రలో ఆయుర్వేదిక తత్వాలు కలిది దీన్ని భారతదేశంలో మొట్టమొదటిగా ఇటీవల గుర్తించింది మొట్టమొదటిగా ఇన్ ద సెన్స్ ఇటీవల ఈ టైమ్ ఆఫ్ సెన్స్లో త్రీ మంత్స్లో గుర్తించింది ఎవరు అంటే రాజస్థాన్ రాజస్థాన్ ఏం చేసిందంటే గర్ గర్ ఔషధి యోజన అనే దాన్ని స్టార్ట్ చేసింది దీంట్లో ఎన్ని ప్లాంట్స్ని ప్రతి ఇంటికి ఇచ్చిందంటే ఎనిమిది మొక్కలు ఈ ఎనిమిది మొక్కల్లో వన్ ఆఫ్ ద మొక్కగా ఉన్నది ఏది అంటే అశ్వగంధ సో అలాంటి అశ్వగంధ గురించి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ యాజ్ వెల్ ఎస్ ద నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే యూకే కలిసి క్లినికల్ ని నిర్వహిస్తున్నాయి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో దీని యొక్క మినిస్టర్గా ఎవరున్నారంటే సర్బానంద్ సోనోవాలా సర్బానంద్ సోనోవాలా ఇది వరకు ఎవరికి చీఫ్ మినిస్టర్గా ఉన్నారంటే అస్సాం అస్సాం ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆయన ఇది కొన్ని ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పెరు పెరువుకి కొత్త ప్రైమ్ మినిస్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు ఆప్షన్ ఏలో పెడ్రో క్యాస్టిలో అని చెప్పేసి ఉన్నారు సో మనకి పెడ్రో క్యాస్టిలో వచ్చేటప్పటికి ప్రై ప్రెసిడెంట్ ఆఫ్ పెరు సో పెరువు యొక్క ప్రెసిడెంట్గా ఉన్నది ఎవరు అంటే మనకి పెడ్రో క్యాస్టల్గా చెప్పొచ్చు ఈయన ప్రెసిడెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మాన్యువల్ మెరీనో అని చెప్పేసి ఉన్నారు కదా సో ఈయన స్పెయిన్కి చెందిన పర్సన్ ఒక పొలిటీషియన్ ప్రస్తుతం ఆయన లేరు ఈజ్ నో మోర్ అండ్ ద నెక్స్ట్ నికీలో పేషియాన్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో పెషిన్యాన్ నికీలో పెషిన్యాన్ ఈయన అర్మేనియా యొక్క ప్రైమ్ మినిస్టర్ ఇది వరకు అర్మేనియా యొక్క యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాళ్ళు టెంపరీగా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయబడ్డారు అర్మేనియా అనే కంట్రీకి నికిలో పెన్ పెన్షియానో అండ్ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ పెరు పెడ్రో క్యాస్టిలో అండ్ మిరేనో అనే పర్సన్ స్పెయిన్కి సంబంధించిన పర్సన్ ప్రెసెంట్ అయినా లేరు అండ్ ద నెక్స్ట్ వన్ గైడో బెలీడో అన్న ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో హీఈస్ బికమ్ యాజ్ అ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పెరు పెరుకి నూతన ప్రధానిగా గైడో బెలీడో అనే పర్సన్ అపాయింట్ అయ్యారు అలాగే పెరు యొక్క క్యాపిటల్ ఏది అంటే దట్ ఈస్ అ లిమా

లెపెడ్ డైరీస్ ద రెసెట్ ఇన్ ఇండియా అనే బుక్ని ఎవరు రాశారని అడుగుతున్నారు ఇక్కడ బై మిస్టేక్ వచ్చే రెండు ఆప్షన్స్లో కుణాల్ బస్సు అని ఒక ఆప్షన్గా కన్సిడర్ చేయండి కుణాల్ బసు నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం అండ్ ఐడియల్ అనే బుక్ని రాశారు రీసెంట్గా బుక్ అండ్ ఆధర్లో దాంతోపాటు ద ఎండ్ గేమ్ అనే బుక్ని రాశారు ద ఆపియం ఫ్లవర్ అనే బుక్ని రాశారు అండ్ దాంతోపాటు ఇంకా మనకు చెప్పాలంటే ఆ జపనీస్ వైఫ్ అనే బుక్ని కూడా ఈయనే రాశారు అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సంజయ్ గుబ్బీ అండ్ యాజ్ వెల్ ఎస్ రమేష్ బాబు సో ఫార్మర్ కెప్టెన్ రమేష్ బాబు వచ్చేసి మనకి ద మెజ్గానో అనే ఒక బుక్ని రాశారు అది బాంబే దగ్గర ఉన్న ఒక ఐలాండ్కి సంబంధించి మెజ్గానో బుక్ అండ్ నెక్స్ట్ సంజయ్ గుబ్బీ వచ్చేటప్పటికి లెపర్డ్ డైరీస్ అనే బుక్ని రాశారు ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ వన్ అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన ఒక లెపర్డ్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది దాంట్లో రెండు వేల పద్నాలుగులో భారతదేశంలో ఏడు వేల తొమ్మిది వందల పది చిరుత ఉన్నాయని రెండు వేల పద్దెనిమిది వచ్చేటప్పటికి వాటి సంఖ్య సిక్స్టీ పర్సెంట్ పెరిగింది అని ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ చిరుత భారతదేశంలో ఉన్నాయని ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్ సెకండ్ ప్లేస్లో కర్ణాటక అండ్ థర్డ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది దట్ ఈస్ అబౌట్ దట్ లెపర్డ్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కి ఇప్పుడు ఉన్నది పర్యావరణ మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఉన్నది ఇప్పుడు మనకి భూపేంద్ర యాదవ్ గారు అండ్ ది నెక్స్ట్ వన్ విచ్ బ్యాంక్ రీసెంట్లీ లాంచడ్ సిమ్ బైండింగ్ ఫీచర్ ఆన్ ఇట్స్ మొబైల్ అప్లికేషన్ సో యాక్చువల్ గా మనకి SBI ఏదైతే ఉందో SBI కి ఒక అప్లికేషన్ ఉంది ఆన్లైన్ అప్లికేషన్ యోనో అని చెప్పేసి ఆ యోనోని ఇప్పటి నుంచి యాక్సెస్ చేయాలి అంటే ఎస్బీఐ కస్టమర్ ఏదైతే రిజిస్టర్ అయ్యారో ఆ నెంబర్ యొక్క సిమ్ అనేది ఆ డివైస్లో ఉంటే సో ఆ డివైస్ నుంచి యోనో అప్లికేషన్ని యాక్సెస్ చేయొచ్చు అని సిమ్ బైండింగ్ అనే సిస్టాన్ని ఎస్బీఐ స్టార్ట్ చేసింది ఆప్షన్ సిస్ అ కరెక్ట్ వన్ నెక్స్ట్ వన్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కుతిరానా టన్నెల్ విచ్ హ్యాస్ బీన్స్ ఇన్ న్యూస్ రీసెంట్లీ లొకేటెడ్ ఇన్ విత్ స్టేట్ సో కుతిరానా టన్నెల్ అనేది కేరళలో వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్తో నిర్మించారు కేరళలో నిర్మించిన ఫస్ట్ రోడ్ టన్నెల్గా చెప్తున్నారు దీన్ని ఆప్షన్ ఈ సిస్ ద కరెక్ట్ ఆన్సర్ దట్ ఈస్ అ కేరళ అండ్ కేరళలో నిర్మించిన ఫస్ట్ స్వరంగం రోడ్డు మార్గం ద్వారా స్వరంగం వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్తో అండ్ ఆప్షన్ సిస్ ద కరెక్ట్ ఆన్సర్ కుతురానా టన్నర్ అండ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నది విజయన్ అండ్ గవర్నర్గా ఉన్నది మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్ క్లియర్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేటప్పటికి రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ లాంచ్డ్ ఆ యునిక్ ప్రోగ్రామ్ సింగ్ నేషనల్ యాంతమ్ రికార్డెడ్ అండ్ అప్లోడ్ యువర్ వీడియో

గీతా డాట్ ఇన్ రాష్ట్ర గీత డాట్ కామ్ రాష్ట్ర గానా డాట్ కామ్ సో డబ్ల్యూడబ్ల్యూ డాట్ రాష్ట్ర గానా డాట్ ఇన్ ఏదైతే ఉందో సో దీంట్లో మీరు సాంగ్ని పాడి దీంట్లోకి మనం అప్లోడ్ చేయొచ్చు అది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా టెలికాస్ట్ అవుతుంది అని కూడా చెప్పడం జరిగింది అండ్ ద నెక్స్ట్ వన్ అలాగే మీకు ఆల్రెడీ తెలుసు కాకపోతే ఒకసారి రివైజ్ చేద్దాం నేషనల్ యాంతమ్ జనగణమన ఏదైతే ఉందో సో దాన్ని రాసింది మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయనే బంగ్లా నేషనల్ యాంతమ్ని కూడా రాశారు ఏదైతే మనకి అమర్ సోనా బాంగ్లా అని ఉందో దాన్ని కూడా ఆయనే రాయడం జరిగింది ఫస్ట్ టైం నైన్టీన్ లెవెన్ డిసెంబర్ ట్వంటీ సెవెంత్న కల్కత్తాలో ఈ జనగణమన అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు అండ్ దాని తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ జాన్ ట్వంటీ ఫోర్త్న ఇండియా అఫీషియల్గా దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి విత్ స్పేస్ ఏజెన్సీ హ్యాజ్ లాంచ్డ్ వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ ఫుల్లీ రీప్రోగ్రా రీప్రోగ్రామబుల్ శాటిలైట్ నేమ్ అండ్ యుటిలాస్ట్ యుటిల్ సాట్ క్వాంటమ్ శాటిలైట్ సో యుటిల్ శాట్ క్వాంటమ్ శాటిలైట్ అనే దాన్ని రీప్రోగ్రామబుల్ శాటిలైట్ అంటున్నారు ఏ కంట్రీ లేదా ఏ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసింది జపానా ఎక్సా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆ నాసానా అని సో ఆన్సర్ వచ్చేసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇటీవల యాక్చువల్గా ఏప్రిల్ థర్టీఎత్ని మనకి ఈ యుటిల్ శాట్ క్వాంటమ్ శాటిలైట్ అనే దాన్ని లాంచ్ చేసింది ఎరీనా ఫైవ్ రాకెట్ ద్వారా ఇదేంటంటే యాక్చువల్గా మనకి ఏదైతే కన్వెన్షనల్ శాటిలైట్స్ ఉంటాయో వాటికి డిఫరెన్స్ చెప్తున్నారు అండ్ వర్ల్స్ కమర్షియల్ ఫస్ట్ కమర్షియల్ శాటిలైట్ అని కూడా చెప్తున్నారు ఒక శాటిలైట్ని మనం లాంచ్ చేసిన తర్వాత దాన్ని తిరిగి మనం సెట్ చేయడానికి కానీ రీప్రోగ్రామింగ్ చేయడానికి కానీ కుదరదు కానీ ఇప్పుడు ఈ శాటిలైట్ని లాంచ్ చేశాక అది ఆర్బిట్లో కంప్లీట్గా రివల్యూట్ అయిన తర్వాత కూడా దీంట్లో మనం ప్రోగ్రామ్ని అరేంజ్ చేయొచ్చు రేంజెస్ని కానీ డిస్టెన్స్ని కానీ వాట్ ఎవర్ సో ఇవన్నిటిని కూడా రీ చేయొచ్చు అని చెప్తున్నారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేటప్పటికి వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద హై టెక్ కార్బైన్ విచ్ ఇస్ ద మినీ వర్షన్ ఆఫ్ ద ట్రిచి అసల్ట్ రఫైల్ లాంచ్డ్ బై ద ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తిరుచినపల్లి సో డిఫెన్స్ కోసం పనిచేస్తున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తిరుచినపల్లి ఇటీవల మనకి ట్రిచి అసల్ట్ రఫైల్ అనేది లాంచ్ చేసింది సో దాని యొక్క పేరు ఏంటి అని అడుగుతున్నారు ఆప్షన్స్లో ట్రివా ట్రిటార్ ట్రిఆర్ ట్రికా అని ఉన్నాయి సో ఆన్సర్ వచ్చేసి ట్రికా సో ట్రికా అనే ఒక రైఫిల్ మీకు జనరల్గా ఏకే ఫార్టీ సెవెన్ లాంటివి ఎలా తెలుసు ఇలాంటి దాన్ని మనకి డిఫెన్స్లో యూజ్ చేస్తారు అసలు ట్రైఫిల్ అంటారు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో మనం యుఎస్ మీద ఆధారపడ్డం సిక్స్ సౌరా సెవెన్ సిక్స్టీన్ మిజైల్ అని ఉంది ఆ మిజైల్ని ఎస్పెషలీ కశ్మీర్ బోర్డర్లో ఆర్మీ యూజ్ చేయడం కోసం అని చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీలో ఇండియా యూఎస్తో టైఅప్ అయి తీసుకుంది దాని తర్వాత మన వాళ్ళే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మన టెక్నాలజీతోనే మనకి ఈ ట్రికా అనే ఒక అసల్ట్ రైఫిల్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు హెలికాప్టర్ ఆపరేషన్స్లో రెస్క్యూ ఆపరేషన్స్లో అండ్ పోలీస్ దగ్గర బోర్డర్స్ దగ్గర కూడా దీన్ని యూస్ చేయొచ్చని చెప్తున్నారు దానికి సంబంధించిన న్యూస్ ఇది అండ్ ద నెక్స్ట్ వన్

స్పిరిట్ ఆఫ్ విక్టరీ ఆర్ జీత్ కి హిచ్కి ఆ ట్రిబ్యూట్ టు ద ఇండియన్ అథ్లెట్స్ అని చెప్పి అది ఏ కంపెనీ లాంచ్ చేస్తుంది అని అడిగారు అమూలా ఆదాని గ్రూపా లేకపోతే హెర్బ్ లైఫా అండ్ నెక్స్ట్ రెడికో కై అని సో ఆన్సర్ వచ్చేసి రెడికో కైతాన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఈజ్ అ కరెక్ట్ వన్ సో మనకి పద్మాజీత్ షరావన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఆ సాంగ్ని రాసి పాడారు సో ఆ సాంగ్ని మనకి ఏదైతే రెడికో కైతాన్ అనే కంపెనీ ఉందో ఇది లాంచ్ అయిన ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ ఎయిర్లైన్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఎయిర్లైన్ టు రిలీజ్ ఎన్విరాన్మెంట్ సోషల్ అండ్ గవర్నెన్స్ ఎయిర్పోర్ట్ అని అడుగుతున్నారు స్పైస్ జె స్పైస్ జెట్ ఎయిర్ ఇండియా జెట్ ఎయిర్వేస్ ఇండిగో ఇప్పటి వరకు వరల్డ్లో ఏ ఎయిర్లైన్స్ ఇలాంటిది ఇవ్వలేదండి ఫస్ట్ టైం ఒక ఇండియన్ ఎయిర్లైన్ ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ గవర్నెన్స్కి సంబంధించిన రిపోర్ట్ని ఇవ్వబోతుంది అది కూడా ఇండిగో సో యాక్చువల్గా ఇండిగో ఎయిర్లైన్స్ అనేది మనకి టూ థౌజండ్ స్టార్ట్ చేశారు అండ్ ఇది గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తుంది అలాంటి ఇండిగో ఎయిర్లైన్స్ ఫస్ట్ టైం ఒక ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ గవర్నెన్స్ కి సంబంధించిన రిపోర్ట్ని ని ఇవ్వబోతుంది అండ్ ద నెక్స్ట్ వన్ విచ్ సిటీస్ ఫ్రమ్ ద ఇండియా హ్యావ్ బికమ్ ద ఓన్లీ సిటీస్ టు ఫీచర్ ఇన్ ద లేటెస్ట్ క్యూఎస్ బెస్ట్ స్టూడెంట్ సిటీస్ టూ థౌజండ్ ట్వంటీ టూ ర్యాంకింగ్ క్యూఎస్ అండ్ క్వాకర్లీ సైమెంట్స్ సో క్వాకర్లీ సైమెంట్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో లేదా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇటీవల టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన క్యూఎస్ బెస్ట్ స్టూడెంట్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది స్టూడెంట్ సిటీస్ రిపోర్ట్ సో దీంట్లో మనకి ఇండియాకి సంబంధించిన ఏ యూనివర్సిటీస్ ఏ సిటీస్ సంపాదించుకునే స్థానం అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి ముంబై అండ్ బెంగళూరు ముంబైకి వచ్చేటప్పటికి వన్ నాట్ సిక్స్ పొజిషన్ బెంగళూరుకి వచ్చేటప్పటికి వన్ టెన్త్ పొజిషన్ ఫస్ట్ పొజిషన్ లో ఈ లిస్ట్ లో ఉన్నది ఏది అంటే లండన్ అండ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నది ఏది అంటే మ్యూనిచ్ అండ్ థర్డ్ పొజిషన్ లో ఉన్నది సియోల్ అండ్ ఫోర్త్ పొజిషన్ లో ఉన్నది మనకి టోక్యో అండ్ లండన్ ఇది థర్డ్ టైం టూ థౌసండ్ ఎయిటీన్ టూ థౌసండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ లో కూడా మనకి ఏదైతే క్వాకర్లీ సైమన్స్ అనే ఆర్గనైజేషన్ కానీ ప్లాట్ఫామ్ కానీ ఈ రిపోర్ట్ ఇచ్చిందో ఈ రిపోర్ట్ లో గత మూడు సంవత్సరాలుగా టాప్ ప్లేస్ లో ఉంటుంది लंडन ने एंड द नेक्स्ट जो जूदा

విజేతగా నిలిచారు సో అవి ఈ రోజు కరెంట్ అఫేర్స్ థ్యాంక్ యూ